నేను ఉజ్వల కుల్మర్శెట్టి అయితే ఇవాళ నేను చెప్పబోయే రెసిపీస్ మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఇట్టే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అవి ఏంటో చూద్దాం ఫస్ట్ అయితే నేను పిప్పలదుంప పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను పిప్పలదుంప అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అదొక రూట్ అయితే దాన్ని కందతిప్పలి అని కూడా అంటారు తమిళనాడులోని కందతిప్పలి రసం అనేది చాలా ఫేమస్ దాన్ని లాంగ్ పెప్పర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లోని सो इध यूएस मैं एक्त नाइए अंत ऐडिया ले बट इंडिया मन की चला कामन ऐसी क्रोत रेसीपी एम का बामल कॉलमी उ रेसीपी सो एव्री इयर रेनी सीजन अम्म मस्टर्ड शुड रेसीपी ई मीन पचड़ी चेसी पड़ती अच्छे पिपल दुप की चाल हेल्थ बेनिफिट उ लाइक कोल्ड फीवर इवन तग्चा यूज एनो मेडिसिनल प्रॉपर्टीज लिस्ट चालादी अद्त इन चाल कष्ट सो मैं गूगल दिन हेल्थ बेनिफिट्स दाने मतलब इनफर्मेशन अंत क्लियर ऐसी सो इपड़ पचड़ी एला तैयार चूदा ड्राई रोस्ट अलांटिवि एं अवसर लेदु डायरेक्ट गा वीटिनि मिक्सीलो वेसि ओक पौडर लागा ग्राइंड चेसुकुंटाम इला ड्राई इंग्रीडियंट्स अन्नितिनि फस्ट ग्राइंड चेसुकोनि ओक पौडर ला चेसुकुंटाम एंदुकंटे ई उल्लिपायमनि फस्टे वेसेस्ते मनमु उल्लिपाय ग्राइंड अवुतुंदनि ई चिन्न चिन्नवन्नि अलाने उंडिपोतायि अदि बागुंडदु कदा सो अंदुकनि फस्ट इदि पौडर ला चेसुकोनि आ तर्वात लास्ट लो उल्लिपायनु అల్లం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ లై పౌడర్ మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టే ఈజీగా మంచిగా మిక్స్ అవుతాయి అన్ని కూడా ఇదైతే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదెంత బాగా పౌడర్ లాగా అయ్యిందో ఇలాగ ఫైన్ పౌడర్ లాగా దీన్ని మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ అండ్ జింజర్ ని చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసుకొని అప్పుడు మిక్సీ చేసుకుందాం ఇదిగో చూసారు కదా ఉల్లిపాయ ఇంకా అల్లం ఇలా మంచిగా బాగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ని కూడా దీంట్లో యాడ్ చేయాలి మళ్ళీ దీని అందర్ని ఒకసారి మిక్సీ చేయాలి सो मन पेस्ट रेडी अयिपोयिंदि कदा इप्पुडैते स्टव् आन चेसुकोनि दानि मीद ओक पैन पेट्टुकोनि पैन कोंचेम वेडेक्किन तर्वात कोंचेम ओक लैक् ओक 2 टेबल स्पून आयिल् तीसुकुंटामु या पैन वेडेक्किंदि आयिल् कोंचेम वेडैन तर्वात इंदाक तीसुकुन्न पोप् दिन्सुलु वेसुकोवालि తర్వాత ఇందాక రెడీ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ని కూడా దీంట్లోనే వేసుకుంటాం ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పచ్చికారం ఇంకా అలాగే 1 టీ స్పూన్ మసాలా కారం
అలాగే తగినంత salt కూడా వేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దీని కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి। ఓకే చూసారు కదా బాగా ఫ్రై అయ్యింది అండ్ మంచి వాసన కూడా వస్తుంది। सो దీంట్లో ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి। ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సేపు ఫ్రై అవ్వనివ్వండి। అలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత యాక్చువల్లీ పచ్చడి చాలా ఘాటుగా ఉంటుందన్నమాట। సో అందుకని కొంచెం బెల్లం గాని లేదంటే షుగర్ గాని యాడ్ చేసుకోవాలి। నేనైతే కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ దీని ఫ్రై అవనివ్వాలి। సో ఇది అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసి దీని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఎంతో స్పైసీ ఇంకా టేస్టీగా ఉండే హెల్తీ పిప్పల దుంప పచ్చడి రెడీ। ఇది దోశ ఇంకా ఇడ్లీతో చాలా బాగుంటుంది। కావాలంటే కొంచెం పల్చగా చేసుకొని రైస్ తో కూడా తినొచ్చు। అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి। స్పైసీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ పచ్చడి చాలా నచ్చుతుంది। అండ్ అలానే స్వీట్ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ రెసిపీ అండ్ అది ఏంటి అంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు। డ్రై ఫ్రూట్స్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి। అవి ఎంత టేస్టీగా ఉంటాయో అంతే హెల్తీ కూడా। సో ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ అయితే కొన్ని సీడ్లెస్ డేట్స్ ని తీసుకొని మిక్సీలో వేసి ఫుల్ పేస్ట్ లా కాకుండా కొంచెం కోర్స్ గా అలా గ్రైండ్ చేసుకోవాలి। నేను ఇలా ఈ మోటర్ అండ్ పెస్టిల్ యూస్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా క్రష్ చేసుకున్నాను। అవి మరీ పౌడర్ లా క్రష్ చేసుకోకూడదు। అవి ఎలా కొంచెం కోర్స్ గా ఉంటే బాగుంటాయి, లేదంటే పౌడర్ లా చేసుకున్నా పర్లేదు, మీకు ఎలా ఇష్టం అయితే అలా। ఇలాచిని కూడా ఇలాగే పౌడర్ లా చేసుకున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకున్నాను। ఆ ఘీ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కిస్మిస్ వేసి వాటిని అలా ఫ్రై చేసుకోవాలి। కిస్మిస్ బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా అదే ప్యాన్లో వేసుకొని కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి। నచ్చవి ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ కోర్స్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి। అండ్ ఇప్పుడు దాంట్లో జాగరీ పౌడర్ వేసుకోవాలి, బెల్లం పౌడర్ అండ్ అలానే ఇలాచీ పౌడర్ కూడా। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలి। అలా ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి। నౌ అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా చేతికి ఘీ అప్లై చేసుకుంటే మనకి లడ్డు చేసుకోవడం ఈజీ అవుతుంది। నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ లడ్డు చేసుకుంటున్నాను, సో దట్ డేకి ఒక లడ్డు తింటే సరిపోతుంది। అంతే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ। సో చూసారు కదా ఈ 2 రెసిపీస్, 1 స్పైసీ అండ్ 1 స్వీట్ హెల్దీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో। అయితే లేదు, మాకు ఇంతకన్నా ఈజీగా కావాలి అంటే నాకు తెలిసి 1 ఈజీ రెసిపీ ఉంది, అదేంటంటే హనీ జింజర్ ఇంకా లెమన్ యూజ్ చేసుకొని చేస్తాము। ఫస్ట్ ఇలా ఒక 2 ఇంచెస్ ఉన్న జింజర్ని అలా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి। తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి, మాకు ఇక్కడ నిమ్మకాయలు చాలా పెద్దవి ఉంటాయి, సో నేనైతే హాఫ్ నిమ్మకాయ తీసుకుంటున్నాను। నెక్స్ట్ ఈ జింజర్ పీసెస్ అన్నిటిని ఒక చిన్న బౌల్లో వేసుకొని దాంట్లోని ఆ నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక 10 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోవాలి, దాన్ని బాగా మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి అండ్ దీన్ని డైలీ మార్నింగ్ పరగడుపునే ఒక స్పూన్ తినాలి। చూసారు కదా నా 3 రెసిపీస్, ఈ 3 రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి అవి ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి। అలానే ఇంకా మీకు తెలిసిన ఏమైనా హెల్తీ రెసిపీస్ ఉంటే అవి కూడా షేర్ చేసుకోండి। మళ్ళీ త్వరలోనే ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను।
అంతవరకు స్టే హోమ్ స్టే సేఫ్ థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే కమెంట్ అండ్ షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పోయేదేముంది జూడ్ మహా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి.